గంటా శ్రీనివాసరావు చరిత్ర విశాఖ మొత్తం తెలుసని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా వైసీపీలోకి వచ్చే విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని అన్నారు గంటా చరిత్ర చూస్తే ఆయన్ని పార్టీలోకి తీసుకోవడం కష్టమేనని టీవీ9 గుడ్ మార్నింగ్ ఇండియా షోలో మంత్రి చెప్పారు మీరేదో వచ్చే నాయకులను అడుగుతున్నారు ప్రచారం మీద కూడా నేనే సార్ నేను అవన సార్ అడుగుంటారు అసలు అదేండి నేనేదో నా సార్ నేను మురళకృష్ణ గారు నన్ను 20 ఏళ్ల పాదికలను చూస్తా నేను నా మీద పోటీ చేసిన వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను నాకు ఎవరి మీద శత్రుత్వం కానీ ఎవరి మీద కోపం కానీ ఉండదు అట్ ద సేమ్ టైం నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను కాదు నా ఎగ్జిస్టెన్స్ కూడా చూసుకోవాలి కదా నేను అడుగుతాను కలను ఎగ్జాక్ట్లీ నేను అడుగుతున్న ప్రశ్న కూడా అదే గంటా శ్రీనివాస్ వస్తే మీ ఎగ్జిస్టెన్స్ కి ఏమైనా ప్రమాదం అని చెప్పి మీరే అడుగుంటున్నారా నాకేం ప్రమాదం లేదు అదే సార్ సార్ నాకు అసలు ఎవరు నాకు ఎవరు వచ్చినా ఎవరు పోయినా నాకు ఎలాంటి ఇది లేదు అసలు దానికి దీనికి సంబంధం లేదు మురళకృష్ణ గారు మీకు ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాదు ఆయన విశాఖపట్నం అడగండి మీరు ఈ మధ్యన విశాఖపట్నం రావట్లేదేమో ఆయన గత 5 సంవత్సరాల్లో దోపిడీలు కుంభకోణాలు అరాచకాలు ఎన్ని చేశారో ఈ చిన్నపిల్లలనే చెప్తారు ఏమండి ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారంటే అధిష్టానం ఏం చూసుకుంటారు వాళ్ళ వల్ల మన పార్టీకి మనకి ఇది లబ్ధి ఉండాలి కానీ అంతేగాని వాళ్ళ వల్ల లగేజ్ ఉండకూడదు కదా అనేది చూసుకుంటారు అవన్నీ బేరేజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు అదే చెప్పగానే చెప్పగానే చెప్తున్నారు కదా అవంతి గారు వచ్చే వ్యక్తి దోపిడీలు అరాచకాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి తీసుకోవద్దని మీ నాయకత్వానికి చెప్పగానే చెప్తున్నటువంటి మాట చెప్తారు చిన్నపిల్లలనే చెప్తారు అది కాదు సార్ విశాఖపట్నంలో చిన్నపిల్లలనే చెప్తారు ఎవరైనా చెప్తారు